మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో మా అనుతంగమయ ఓం శాంతి శాంతి ఓ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో మా అనుతంగమయ ఓం శాంతి శాంతి ఓ అది అఖిలాండేశ్వరికి దుర్గా భవానికి సమ్మతమైతేనే ఏమి జరుగుతున్నదక్క? ఏమి జరుగుతున్నదాడా? పెళ్ళై ఒక్క దినం కూడా కాలేదు, అప్పుడే నీకు సవిత. ఒప్పుకోమాకక్క, గట్టి పరిస్థితులను ఒప్పుకోమాక. అయ్యారెడ్డి గారు, మీకు మంచి చెడు చెప్పేవారం కాదు. మీ నిర్ణయము సరైనదేనని మా అభిప్రాయం. మాకే కాదు, మునిరెడ్డికి, ఆయన మేనగోడల దుర్గాభవానికి కూడా సమ్మతమే. కారణజన్ములైన మన దేవుళ్ళు శివుడు వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. మీరు ఈ ఊరి దేవుడిగా తప్పక రెండు పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పేం కాదని మా అభిప్రాయం. ఏం భవానీ, నీకు సమ్మతమేనా? ఇక మిగిలింది నన్ను మనస్సాక్షిగా మనవాడిన నా భార్య అఖిలాండేశ్వరి. తీసుకోండి, మీరు తీసుకోండి అన్నయ్య. తాంబూలాలు మార్చుకోండి. అలా పెళ్ళి వెంకట్రామరెడ్డి జీవితానికి, ఈ కథకి కీలకమైన మలుపయ్యా. ఆ పెళ్ళైన తర్వాత ఈ చేతుల మీద చిన్నప్పటి నుంచి నువ్వనుకున్నట్టుగానే నీ ఇష్ట ప్రకారమే పెరిగావు. కానీ నీ పెళ్లి మాత్రం నువ్వనుకున్నట్టు జరగలేదు, నేను అనుకున్నట్టు జరగలేదు. నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది.
జరిగింది తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోలేం కదా మావయ్య. నిజమేనమ్మా, కొంచెం జాగ్రత్త పడుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా పరిస్థితి. ఎంత జాగ్రత్త పడ్డా పరిస్థితి మన చేతుల్లో లేనప్పుడు మనమేం చేయలేం కదా మావయ్య. మనిషికి పరిస్థితులే అసలైన శత్రువులు. ఆ పరిస్థితులకు కారణమైన మనుషులే అసలైన శత్రువులు. అర్థం కాలేదా? మన ఈ పరిస్థితికి కారణం ఎవరు? వెంకట్రామిరెడ్డి వాళ్ళ అమ్మ, ఆ వెంకట్రామిరెడ్డిని పెళ్లి చేసుకున్న అఖిలాండేశ్వరి. పెద్ద ఆవిడ ఎలాగో లేదు. ఇక మిగిలిందెవరు? దాన్ని తక్కువగా అంచనా వేయొద్దు మావయ్య. అస్సలు వేయకూడదమ్మా, ఎందుకంటే ఈ ఊరి దృష్టిలో, ఆ వెంకట్రామిరెడ్డి దృష్టిలో ఆ అఖిలాండేశ్వరి చేసిన త్యాగమే ఇప్పుడు నీకున్న ఈ వెంకట్రామిరెడ్డి రెండవ భార్య హోదా. దాని త్యాగంతో నాకు సంబంధం లేదు. నాకు సంబంధించి, నా మనసుకి సంబంధించి ఆయనకి నేనే అసలైన భార్యని. ఆయన భార్యగా ఈ ఇంటి పెత్తనం నాది. నా మెళ్ళో తాళి కట్టిన ఆ చేతులే దాన్ని బయటికి గెంటేలాగా చెయ్యకపోతే నా పేరు దుర్గా భవానీయే కాదు. అలాగని ఆ అఖిలాండేశ్వరిని తక్కువగా అంచనా వేయకూడదమ్మా. ఎప్పటికప్పుడు దాని పావుల్ని గమనిస్తూనే ఉండాలి. ప్రతి అడుగు గమనిస్తూనే ఉంటాను మావయ్య. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉందమ్మా. ఇక నాకు ఏ దిగులు లేదు. ముందు ముందు నువ్వు ఎలా ఉండబోతున్నావు అనేది నేను ఇప్పుడే ఊహించగలను. సంకలనం కురుక్షేత్రం అధికార దర్పాలి ప్రపంచ సమరం కామాండు చెరపట్టిన సీతం మగాదే రామాయణం మా ఊరి గాథ మరో చరిత్రకు శ్రీకారం వారసత్వ సంగ్రామం ఇది వారసుడి పోరాటం వారసత్వ సంగ్రామం ఇది వారసుడి పోరాటం